స్వార్థ 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుదని, అది ఇదివరకే రగులుకుని మండవలనని ఎంతో పోరుచున్నాను. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుదని, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అగ్ని వేయటానికి వచ్చారు అని చెప్పారు. ఈ భూమి మీద వేసే అగ్ని కొంతమంది మనం సహజంగా మనం వేసే అగ్ని మనుషుల్ని లేకపోతే ఇబ్బంది పెట్టచ్చు, లేక కొన్ని ఇళ్ళు వాటిళ్ళు చాలా రకాలుగా చెట్లు అని అనేక రకాలుగా కాల్చివేయవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వేసే అగ్ని నష్టం కలిగించేది కాదు, అది ఇబ్బంది పెట్టేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి వేసే అగ్ని అది మనిషి యొక్క అంతరంగానికి సంబంధించిన అగ్ని, అది ఆత్మ సంబంధంగా సంబంధించిన అగ్ని. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుదని అన్నారు. దేవుడు భూమి మీద అగ్ని వేయటానికి వచ్చేసారు. అగ్ని, ఈ అగ్ని మనుషుల్ని కాల్చేది కాదు, కానీ మనుషుల యొక్క అంతరంగమును పవిత్రపరిచే అగ్నిలై ఉన్నది. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నేను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించేవాడను, నేను నశించేదని రాజును సైన్యములకు అధిపతులకు యెహోవాను లేని కన్నులారా చూసిదని అనుకుంటుంది. అప్పుడు ఆ శరాపులలో ఉన్నప్పుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేదు కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం మాయను, నీ దోషము తొలగిపోయేను అనెను. ఏం చేసినారు? మనిషిలో ఉన్న అపవిత్రతను అగ్ని వచ్చి ఏం చేసింది? దేవదూతతో వచ్చి అగ్ని అంటించినప్పుడు అగ్ని వలన ఆయనలో ఉన్న ఆయన పెదవులు ఉండిన అగ్నిని, ఆ అపవిత్రతను ఏం చేసింది? అగ్ని కాల్చివేసింది. ఈరోజు అపవిత్రత అనేది వేటిని అంటుకోబోతుంది? అపవిత్రత అనేది దేనిని అంటుకోబోతుంది? మనిషి శరీరము అపవిత్రపరచబడవచ్చు, మనిషి చేతులు అపవిత్రపరచబడవచ్చు, మనిషి నోరు అపవిత్రపరచబడవచ్చు, మనిషి కన్నులు అపవిత్రమైన వాతావరణంతో నింపవచ్చు, మనిషి చెవులు అపవిత్రమైనదిగా మార్చవచ్చు, మనిషి హృదయము అపవిత్రమైనదిగా మార్చుకోవచ్చు. ఎందుకంటే లోకము అందుకు ఎల్లప్పుడూ కూడా అనుకూలంగానే పని చేస్తుంది. ఒక మంచి చేయడానికి అనుకూలంగా ఉండదు, కానీ ఒక అపవిత్రపరచబడటానికి లోకం ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటుంది. ఒక వ్యక్తికి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది, అపవిత్రపరచుకోవడానికి సపోర్ట్గానే ఉంటుంది, లేక మనుషులు పాడైపోవడానికి సపోర్ట్గా ఉంటుంది, మనుషులు నాశనం అయిపోవడానికి సపోర్ట్గా ఉంటుంది, మనుషులు గలిబిలి అయిపోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకని చెప్పదు లోకం? లోకం అన్నది ఒక లక్షణమేనది. అందుకని ఇక్కడ దైవజ్ఞుడు ఏంటంటే, యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నేను ఉన్నాను అని చెప్పి దేవుని దగ్గర తెలియజేసినప్పుడు దేవుడు బలిపీఠం మీద నుండి అగ్ని తీసి పంపించి యెషయా పెదవులను ఏం చేసినారని చెప్పి రాయబడింది, కాల్చినారు. అప్పుడు కాల్చి అంత మాత్రం ఆగల, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ దోషము నీ అపవిత్రత ఏమైపోయింది, క్షమించబడింది, తొలగిపోయింది అని చెప్పారు. ఇంకా లేదు. అందుకని మనం కూడా భూమి మీద యేసు ప్రభు ఏమైంది అనుకొచ్చారట, భూమి మీద అగ్ని వేయ
వచ్చేతని అగ్ని వేయటానికి వచ్చారు భూమి మీద. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే ఏ వ్యక్తైతే అపవిత్రమైనటువంటి పెదవులతోనూ అపవిత్రమైనటువంటి తలంపులతోనూ అపవిత్రమైన శుభులతోనూ అపవిత్రమైన శగులతోనూ అపవిత్రమైన హృదయంతోనూ ఏ వ్యక్తి ఉండినో ఆ వ్యక్తిని అది కాల్చుటకు ఆ అగ్నిని కాల్చుటకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్నమాట ఆ అగ్ని. అందుకనే నేను భూమి మీద అగ్నిని వచ్చేదని ఆ అగ్ని అపవిత్రతను కాల్చే అగ్ని అయి ఉన్నది. అపవిత్రమైనటువంటి జీవితాన్ని పవిత్రంగా మార్చేది ఉన్నది. అపవిత్రమైన పాపిష్టి బ్రతుకును పరిశుద్ధమైన బ్రతుకుగా మార్చేది ఉన్నది. అందుకని అగ్ని వచ్చింది భూమి మీదకి. ఈ అగ్ని ఎంతమందిని కాల్చుద్ది అంటే ఎంతమందిని నా అగ్ని ఏం చేయగలరు కాల్చగలదు. ప్రభా నా పెదవులు అబద్ధమాలు ఆడుతున్నాయి, దీన్ని కాల్చండి. నా పెదవులు విస్తారంగా మాట్లాడటం వల్ల దోషం వచ్చింది, ఈ పెదవులని కాల్చండి. నా చేతులు అపవిత్రమైన పనులు చేస్తున్నాయి, ఈ చేతులను కాల్చండి. ఇలా మనిషిలో ఉన్న ప్రతి అపవిత్రతను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తారు, ప్రేరేపిస్తారు. మనం దాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని పాదముల దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే అగ్ని వేయ వచ్చిందని అని చెప్పిన దేవుడు ఆయన పెంతెకొస్త పండుగ దినమన భూమి మీదకి అగ్ని జ్వాలల వలె ఏమయ్యారట విభాగించబడి భూమి మీదకి వచ్చినారు. విభాగించబడ్డారు భూమి మీదకి వచ్చిన అగ్ని వేయటానికి వచ్చేసారు అగ్ని. ప్రియులారా, ఈ రోజున మనలో ప్రతి వ్యక్తిలో ఒక అగ్ని మండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనలో అగ్ని మండుతూ ఉండాలి. ఇక అపవిత్రమైన దేవుని మనలో ఉండకుండా కాలిపోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఏది కూడా మనలో ఉండకూడదు అపవిత్రత అంటే. నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైన నుండి యొక్క ఉంచుకోవద్దు అని దేవుని ఉద్దేశం. కాబట్టి నేను భూమి మీద అగ్ని వేయ వచ్చేదని అగ్ని. ఈ అగ్ని ఏం చేసింది లోకంలోనికి వచ్చి? ఈ అగ్ని ఏం చేసింది? అగ్ని ఎక్కడో ఉండి దాక్కోల ఆ అగ్ని వచ్చి ఏం చేసిందంటే ప్రతి వ్యక్తిని కూడా వెదకి రక్షించడానికి ప్రయత్నము చేస్తుంది. వెదకి రక్షించడానికి ఒక ముళ్ళ కంపను ఎవరు కూడా దాచిపెట్టి ఉపయోగించుకుందామని అనుకో. అగ్ని వచ్చి దాన్ని ఏం చేస్తారు? పోతే కాల్చేస్తేనే అది పూర్తిగా నశించి పోతుంది. ఆ ముళ్ళ కంప ఇతరులకు హాని చేయకుండా ఉండాలంటే అది దాస్తే ఎప్పటికైనా హాని చేస్తుంది, కానీ దాన్ని కాల్చేస్తే ఊడిదైపోతే హాని చేసే అవకాశమే లేదు. అలాగే మనిషి జీవితమే, మనిషి మాటే ఒక ముళ్ళు, మనిషి సురుపే ఒక ముళ్ళు, మనిషి క్రియే ఒక ముళ్ళు, మనిషి సంభాషణే ఒక ముళ్ళు, మనిషి బ్రతికే ఒక ముళ్ళు, మనిషి ప్రవర్తనే ఒక ముళ్ళు. ఇదంత ముళ్ళ కంప. మనిషి జీవితమే ఒక ముళ్ళు లాంటిది. ఇదంతా కూర్చోడమే దాని పని, వాళ్ళ పెట్టడమే దాని పని. మాటలు ఉన్నాయంటే మాటలే ఒక ముళ్ళ రూపంలో వస్తాయి, క్రియలున్నాయంటే క్రియలే ఒక ముళ్ళ రూపంలో వస్తాయి. కూర్చడమే అతను చేసిన పనిని బట్టి నాకు చాలా బాధ కలిగిందండి అని చెప్తారు కొంతమంది. అతను మాట్లాడిన మాటను బట్టి, ఆమె అన్న మాటను బట్టి నాకు చాలా బాధ కలిగేసిందండి అని చెప్తారు. ఎందుకు బాధ కలిగింది? బాధ ఎందుకు వచ్చింది? నీకే వాడి నోటితో అన్నారు, నువ్వు విన్నావు, బాధ ఎందుకు వచ్చింది? ఆ ముళ్ళు రూపంలో ఏం చేసింది? వ్యక్తి మనసును గుచ్చింది. అందుకనే ఆ మాటలు నాకు చాలా బాధ కలిగించిందండి, చాలా బాధ వచ్చిందండి, చాలా బాధపడుతున్నానండి. అప్పటి నుంచి ఆ బాధ నాకు చాలా బాగా జ్ఞాపకమే వస్తుంది అనిపిస్తుంది. ఈ భూమి మీదకి దేవుడు అగ్ని వేయటానికి వచ్చింది దేనికంటే ఆ ముళ్ళ కంపలాగా పొద్దుతున్న ఆ మనిషి యొక్క అంతరంగమును కాల్చి వెదకి కాల్చి రక్షించడానికే వచ్చారు, కాల్చడానికి వచ్చారు. సౌలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపలో ఉన్న పరలోకం వెళ్ళిన తర్వాత
ఈ సౌలు అనేటువంటి వ్యక్తి చాలా క్రైస్తవ సంఘాలకి కానీ దేవుని నమ్మిన వారికి కానీ ముళ్ళ కంప కిందనే ఉండేను, ముళ్ళ కంప కిందనే ఉంటారు. ఈ ముళ్ళ కంప కింద ఈ ముళ్ళ కంపగా పెరుగుతున్న ఈ విషయంలో ఎక్కడికెళ్తే అక్కడ ఈ ముళ్ళ కంప ఏం చేస్తుంది? గుచ్చుకుంటూనే ఉంది, బాధపెడుతూనే ఉంది, గుచ్చుకుంటుంది, బాధపెడుతుంది, గుచ్చుకుంటుంది, బాధపెడుతుంది. ముళ్ళ కంప, ఇలాంటి ముళ్ళ కంపను దేవుడు ఒక రోజున దర్శించినారు. దర్శించినప్పుడు ఆయన జీవితాన్ని ఏమైపోయింది, ఆయన జీవితంలో ఉన్న ముళ్ళ కంపే మొత్తం ఏమైంది, కాల్చబడి ఆయన బ్రతుకుట క్రీస్తే సవైతే మేలు అనే విధంగా చిత్తము చేసింది. క్రీస్తు కొరకు ఒక బలమైన సాక్షిగా ఆ అగ్ని సిద్ధము చేసింది. అలాగే ఈ రోజున అయిన దానికి కాందానికి మనిషి ఊరికే పోపడటం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి అంతే వ్యక్తికి మనసులో ఇష్టం లేదు, ఆ వ్యక్తి అంతే వ్యక్తికి వ్యక్తి మనసు లేదు, ఇట్టట్లా. అందుకనే ఏది దొరికినా, ఏది తెలిసినా, ఏ విషయం ఏ సందర్భం కొంచెం ఆ వ్యక్తి విషయంలో తెలుసుకున్నా మాట్లాడినా అంతా కూడా వ్యతిరేకత తిరస్కరించడమే ఈ వ్యక్తి రోడ్ల నుంచి బయటకు వస్తుంది. అంటే ఏంటన్నమాట, గొచ్చటమే ఈ వ్యక్తి యొక్క తల్లి. కొంతమంది ఈ ముళ్ళకంపుతో సంసారాలు చేయలేక పారిపోయిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. ముళ్ళకంపుతో ఎంతకాలం ఉంటారు? ముళ్ళకంపుతో ఎంతకాలం మనుషులు స్నేహం చేస్తారు? ముళ్ళ కంప గుచ్చుకుంటుంది, చాలిపోయింది. ఆ నోటి మాటలకు ముళ్ళ కంప, ఆ ముభావంగా ఉండడం ఒక ముళ్ళ కంప, ఆ కోపం తీవ్రంగా కోపడిపోవడం ఒక ముళ్ళ కంప, అయిందని కాందానికి ర్యాష్గా దూసుకురావడం ఒక ముళ్ళ కంప. నిజమా? దీని వయసుతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, చదువుతో నిమిత్తం లేదు. ర్యాషిగా దూసుకురావటం, తీవ్రంగా ఉండటం, మనుషులు అలగటం, మనుషులు అలిగి కొన్ని రోజుల వరకు మాట్లాడకుండా ఉండటం, వారు అలిగిన వారు వాళ్ళ ఇతరుల చేత బ్రతిమలాడించుకునే మనసును తెచ్చుకోవడం, ఇదంతా కూడా ఏంటన్నమాట, దాగి ఉన్న ముండ్ల కంప. కొంతమంది అల్లుడు కాదు, అసలు వాళ్ళు ఎంత బ్రతిమలాడించుకుంటారో, ఎంత బ్రతిమలాడినా అసలు లైన్లో రావడం చాలా చాలా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ముళ్ళ కంప, మనిషి మనిషి జీవితమే ఒక ముళ్ళ కంప. అందుకని భూమి మీద నేను అగ్గిని వేయ వచ్చిందని ముళ్ళ కంప, అది ఇంటి భూములు ఇంకేం చేసినా దాని బ్రతికి ఏమవుదు, మారదు. మరి ఏమవుతుంది, ఏముంది, అగ్ని చేత కాలిస్తేనే దాని రూపం అది కోల్పోద్ది. అందుకని దేవుడు వాక్యం చెప్తుంది యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 27:4. నా యందు క్రోధము లేదు, దేవుడు ఏమంటున్నారు, నా యందు క్రోధము లేదు, గచ్చపొదలను బలులెక్క శిష్యులను ఒకవేళ నుండి నేరలా యుద్ధము చేయవాని వల్ల నేను వాటిలోనికి ఒడిగాల్చొచ్చి తప్పక వాటిని, అంతే నా యందు క్రోధము లేదు. దేవుడి దగ్గర ఏం లేదట, దేవుల్లో క్రోధము లేదు. ఒకవేళ మనుషులు ఏముంటాయి అంటున్నారు, గచ్చపొదలు ఉన్నాయండి మనుషుల్లో, గచ్చపొదలు ఉన్నాయి. గచ్చపొద అంటే గచ్చకాయలు, మీకు తెలుసు గచ్చపొదలు. గచ్చ చెట్టు అంటే మహా ఏంటది, ముళ్ళు, దాని కాయ పట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బంది. గచ్చ గింజలు మాత్రం బాగానే ఉంటాయి, కానీ దాన్ని కాయ పట్టుకోవడం కష్టం, దాని కంప పట్టుకోవడం కూడా కష్టం. అంత దాని శరీరం అంతా ముళ్ళే, చిన్న చిన్న ముళ్ళు కూడా గచ్చ చింతాకులా. ఈ గచ్చపొద మనిషి జీవితంలో మొలిసినట్లయితే, గచ్చపొదలతో హృదయం నింపబడినట్టయితే, గచ్చపొద మనుషుల్లో పెరుగుతున్నట్టయితే ఎలా ఉంటుందండి పరిస్థితి, ఎలా మారిపోద్ది?
నచ్చపదా? ఎవరిని ముట్టుకొని ఎవరినైనా ముట్టుకొనిస్తుందా? మనుషులు గచ్చపతులుగా ఉండిన కాలంలో ఇక అసలు ఎవరిని అలా టచ్ చేయటానికి లేదు. ఎవరంటే ఎవరు టచ్ చేయరు, కానీ మనుషులు ఉట్టుకో వ్యవస్థగా టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే గచ్చపలేదు మనిషి గచ్చపత కాల్చబడాలని దేవుని యొక్క ఉద్దేశము. మనం వివాహం చేయబడినప్పుడు మంచి వాళ్ళగానే వివాహం చేసుకుంటారు, చేసుకుంటాము కూడా మంచి మనసుతో ప్రేమ గల మనసుతో. అప్పుడు గచ్చపతలు బలి రక్కచి చెట్లు అక్కడ కనపడవు. గచ్చపతలు కనపడవు, బలి రక్క చెట్లు కనపడవు. ఏమో చాలా మంచి మనసుతో చేసుకుంటాం. వివాహమైన కొత్తలో మనుషులు భర్త యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే మైసూరుక పాకం తినాలనిపిస్తుందని ఆ భార్య నోట్లో నుంచి రాగానే మైసూరెళ్ళు తెచ్చే అంత ప్రేమ ఈలో ఎవరో ఉంది. ఎక్కడికి మైసూరెళ్ళు తెస్తాడు అంత ప్రేమ ఉంది. వెళ్ళడం తర్వాత కానీ రాను రాను మనుషుల్లో అపవాది విత్తిన విత్తనములు గచ్చపొదలుగాను బలు రక్కసి చెట్లుగాను విత్తనాలు విత్తీశాడు. అది ఏం చేసింది, తిరిగి వేసుకోవడం మనిషి నిర్లక్ష్యం చేసినప్పుడు అది ఏమైంది, బాగా మలిసి ఏమైంది, బలిసిపోయింది అని చెప్పి రాయబడింది. బలిసిపోయింది సాంత్ర గ్రంథం 24:30 24:30 చేను నేను దాటిరాగా తెలివిలేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అనంతట ముళ్ళ తుప్పులను ముళ్ళ తుప్పులు కలిసి ఉండేను దోర్లగుండ్లు దాన్ని. అంతే మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ హృదయమనే భూమి నిర్లక్ష్యం అనేది ఏర్పడిందో అప్పుడు ఈ హృదయంలో ముళ్ళ చెట్లు మూలం మొలిసిపోతే బొల్లక్క చెట్లు కూడా. ఇక్కడ ఏమనుంది, ముళ్ళ తుప్పులు బలిసిండిన దూల గుండ్లు దాన్ని కప్పిండను. ఒకటేమో గచ్చపతులు ఉన్నాయి, తర్వాత బలురక్క చెట్లు ఉన్నాయి, ఇంకొక సందర్భంలో ఏమున్నాయి, ముళ్ళ తుప్పులు ఉన్నాయి, దూల గుండ్లు ఉన్నాయి. మనిషి జీవితంలో ఎలా ఉన్నాయి ఈ ఉదయంలో ఉన్న దూల గుండ్లు ముళ్ళ తుప్పులతో ఎవరైనా సంసారం చేయగలరా? గుచ్చుకునే మనసు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి భార్య, గుచ్చుకునే మనసు కలిగిన మాటలు కలిగిన భర్తతో కానీ లేక ఆ భార్యతో కానీ ఎవరైనా సుఖంగా సమాధానంగా సంతోషంగా ఈ సృష్టిలో సంసారము ఎవరైనా చేయగలరా, సమాధానంగా ఉండగలరా? భర్త అనే ముండ్ల కంప ముండ్ల పొద మనసు మీద పడుకుంది అనుకోండి, భార్య అనే గొర్రె పిల్ల ముండ్ల కంప దగ్గరికి వెళ్ళగలరా? మన మనసు మీద ఏముంది, ముండ్ల కంప. భర్త అనే ముండ్ల కంప ఇంట్లో ఉంటే భార్య గొర్రె పిల్లనే ఆ బిడ్డ ఆ ముండ్ల కంప దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, గుచ్చుకుంటా. బల్లెక్క చెట్లు ఉన్నాయి అందరూ, వాళ్ళ కోపమే ఒక బలి రక్క చెట్టు, వాళ్ళ వ్యతిరేకత ఒక బలి రక్క చెట్టు, వాళ్ళ అనుమానమే ఒక బలి రక్క చెట్టు, వాళ్ళ సంభాషణే బలి రక్క చెట్టు. ఆ మాటలో ప్రేమ కానీ ఆప్యాయత కానీ, ఆ మాటల్లో సంతోషమును పుట్టించేది కానీ, ఆ మాటల్లో ఆనందమును కలిగించేది కానీ, ఆ మాటల్లో సమాధానం కలిగించేది కానీ, ఐక్యతను కలిగించేది కానీ మనం చూడలేకపోతున్నాం. అందుకని యేసుప్రభు ఇదంతా చూసి మనుషుల హృదయాల్లో ఏముందో దేవుడు ఎరిగి ఎరుగులు గనక అంతా చూసి ఆయన భూమి మీద ఏమేయటానికి వచ్చాను అన్నారు, అగ్గిని వేయటానికి వచ్చాను అన్నారు. ఎందుకంటే అగ్గిని వచ్చి బలిరక్క చెట్లను దూలగొండలు ఏం చేస్తుంది, అది యుద్ధమని ఎలా కాలుస్తుందంట, యుద్ధము చేయమని మనం వచ్చి కలుస్తుంది. మనం ఎక్కువ కాలం నష్టపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. ఒక ఆయన భార్య నిద్రించినారట,
దృష్టి చాలా మంది ఆయన్ని కనిపెడుతున్నారు అనుకుని, ఏంటి ఆంటీ నిదృష్టి, కనీసం కనీసం ఒక ఏది మా సైలెంట్ ఉన్నారు, ఏంటి అసలు ఏ విధమైన శల్యం లేదు, ఒక స్నేహ చుట్టూ కూడా మీ కంటిలో నుంచి రావటం లేదేంటి, ఎందుకని అడిగితే ఆ అంకులు ఏం చెప్పినారట, అమ్మ మీకు నిజం చెప్తున్నాను, మీ ఆంటీ బ్రతికున్నంత కాలము నేను ఎంతో ఏడ్చాను, ఇంకా మీ యాంటి నిద్రించాక ఆడవటానికి ఏం లేదు నా కళ్ళల్లో లేదు. కొంతమంది బ్రతికుండగా చాలా ఏడిపిస్తారు, చాలా ఏడిపిస్తారు. ఎంత ఏడిపిస్తారంటే చాలా, అసలు ఆ పురుషుల్ని చూస్తే ఆ సమయంలో ఎంత ఏడిపిస్తారు, నాదే ఆధిపత్యం అని ఏడిపిస్తారు, నేనే ఇక్కడికి ఇక్కడ అంతా నేనే అన్నట్టు ఏడిపిస్తారు, నేనేం చెప్తే నువ్వు చేయాల్సిందని ఏడిపిస్తారు. ఎంత ఏడిపిస్తున్నారంటే కొంతమంది స్త్రీలు చెప్తా ఉంటారు, అది వినడానికి కూడా అసహ్యమే, ఇల్లంతా కాండిచ్చి మోస్తాడట, ఇల్లంతా తిరిగి మోస్తాడట. ఏంటంటే ఆమెను ఇప్పుడు ఏం చేయాలి, ఇబ్బందా, ఇబ్బంది పెట్టి ఇల్లంతా కాండిచ్చి ముందు ఏం చేయాలి, ఇప్పుడు ఇల్లు కడగాల వద్దా, ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఇలా మనుషులు నేను ఏం చేసినా ఇది 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 ఇలా మాటలతో నలగొట్టేయాలి, చెట్లు గచ్చ పొదలు దోలగొడ్లు హృదయమును కప్పేసి ఆ సంసారాల్లో ఐక్యత ఎందుకు లేదు, గొడ్లు తుప్పలు వాళ్ళ హృదయం నిండా దోలగొడ్లు ఉండేవాళ్ళ హృదయం నిండా అంటే మలవడం అంటే అది అవి మొలిసి పెరుగుతున్న వాటి విషయంలో వాళ్ళు ఏం చేయలేదు, లక్ష నుంచి వాటిని పెరిగి వేయటానికి ఇష్టపడలా, ఈ వ్యతిరేకత నాకు కావాలి, ఈ తిరుగుబాటు నాకు కావాలా, ఈ గొడుగుడు నాకు కావాలా, ఈ దెబ్బలాట నాకు కావాలా, ఈ రోజు ఈ రోజు నాకు గనక గొడుగుడు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది దెబ్బలాడుకోకపోతే నిద్రపడ్డట, దెబ్బలు ఆడుకుంటేనే అలిసి అలిసి గొడిగి గొడిగాక అప్పుడు ఏమొస్తుందంటే సాలు వచ్చి నిద్రస్తుంది. కొంత మీ పిల్లలు చూడండి, ఏడ్చి ఏడ్చి ఎంత ఊరికి పెట్టినా ఎత్తుకున్న ఊరికి ఊపినా అభివృద్ధి ఇప్పుడు ఏం చేయరు, ఆగడం ఏడు పాపరం, ఏడ్చి 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 అని చెప్తారు అప్పుడు పెట్టుకుంటారు, మరి వాళ్ళకి ఏమవుతుందో అప్పుడు. కొంతమంది ఈ రోజు నేను తిట్టలేదు అనే రోజు ఉండదంట, తిట్టకపోతే అది నెమ్మది ఉండదంట, ఎందుకంటే ముళ్ళు స్వభావమే. అందుకని వాడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించ బొమ్మ, ఏంటిది పేరు ఏంటి, వాడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి ఏం చేద్దండి, అది ఒక గుర్తు వచ్చింది, దాని లక్షణమే పేరు కట, కొట్టితే ఎంతో ఆనందం అట, నేను ఎవరిన కొట్టాలా, ఎవరు నన్ను ఇప్పుడు కదుగుతారా, ఇప్పుడు నేను ఎవరిన కొట్టాలా అని చెప్పి ఎంతో ఎదురు చూస్తుంట. దగ్గర కనుక ఎవరిని కదిగితే తెలియకుండా అది సెకండ్ అసలు రెప్ప పాటలో దాని కొన్ని వేగంగా ఇట్లా పట్టింది, ఆ ముళ్ళు ఎంతో షార్ప్గా ఉంటుంది, కుట్టేస్తుంది, కుట్టితే దానికి ఆ రోజు హాయిగా ఏమవుతుందట, నిద్రపోతాట, నిద్ర వస్తుంది అంట పేలుకి హాయిగా. అలాగే మంచానికి నల్లులు పడతాయి, కొంత తలం ఉంటాయి నల్లులు కదండి బక్స, సరే ఈ నల్లు రాత్రి అవగానే అది ఏం చేస్తుందట, ఎక్కడ నాకు శరీరం దొరుకుతుంది అని ఆగబేగాల మీద వేగంగా పరుగులు ఇస్తుందట, తీసి ఎక్కడెక్కడ దొరుకుతుందో శరీరం తిరిగి 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 ఎక్కడ దొరికి ఎక్కడ దొరుకుతుంది టెక్ మనం పిలిచేసుకుంటా, టెక్ మన పారిపోయిందో అప్పటికైపోతుంది, అది అనుకుంటుందట, తలగట్టుకుని కొట్టుకుంటుందట, ఎవరు నల్లి తెల్లారి పాటితే నాకు 100 మంది పిల్లలు పుట్టాలనుకుంటారు, ఎంతమంది రక్తం తాగేశాను ఏమనుకుంటుంది, ఎన్ని పుట్టాలంట దానికి తెల్లారి పెట్టి 100 మంది పిల్లలు పుట్టాలి, తలగట్టుకుని కొట్టుకుంటుందట, మరి దానికి ఏమైందో
ఎవరిని సుఖపెట్టడానికి కడుతుందో. కొంతమంది పిల్లలండి, కన్న పిల్లలు చాలా సమాజానికి కానీ, సంఘానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ ఏమంతరం ఉపయోగ కొంతమంది పిల్లలు కన్నారు అంటారు తల్లిదండ్రులు. వాళ్ళండి అభ్యంతరానికి, ఆటంకానికి, ముళ్ళు ముళ్ళుగా ఉండడానికి, శరపటానికి, కలవరపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు భూమి మీద పుడతారు. అది సత్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను భూమి మీద అగ్ని వేయ ఉచితని. ఎందుకు అగ్ని? కాల్సాల అంతరంగంలో విద్య వేగమైన ముళ్ళ చెట్టు మొలిచింది. అంతరంగంలో బలు రంగ చెట్లు ఉన్నాయి. అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేసే ముళ్ళ చెట్లు పెరుగుతున్నాయి, మర్చిపోతున్నాయి. తల్లిదండ్రుల మాట ఏమని స్వభావము మనిషి హృదయాల్లో మలిసిపోయింది. లోబడే మనసు లేదు. తల పిలుసు తన వచ్చేసింది, తిరుగుబాటు వచ్చేసింది. హృదయం రెండో ముళ్ళ తప్పులు ఉన్నాయి. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? అది పెరిగి మలిసిపోయింది అని చెప్పారు వాక్యం. ఈరోజు ఎంతమంది హృదయాల్లో కోపము అనే మొలచి మొలతపం మర్చిపోయిందో. కోపం ఎంత బలం, ఎంత రావున మొదలు కట్టి మర్చిపోయిందో. అది కోపం అనే మొలతప. అందుకని మొలతప్పుకున్న లక్షణాల గురించి దేవుని వాక్యం చెబుతుంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. అప్పుడు ముళ్ళ తుప్ప 14వచనము. అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొద యొక్క మనం చేయగా, ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను నీ మీద రాజుగా నియమించుకున్న గోర్యల రండి. ముళ్ళ చెట్టు కింద ఏముందని చెప్తుంది అది? ఈ అగ్ని ఈ ముళ్ళ చెట్ల నుంచి వచ్చే అగ్ని ఏం కాల్చేస్తుందంట? లెబానోను దేవదారు వృక్షములను ఏం చేస్తుంది ఇది? సైతాన్ అనే ముళ్ళ చెట్ల నుంచి వచ్చి ఈ రోజున ప్రార్థనా పనులనే బోధకులను కాల్చేసింది. వినబడిందా? ప్రార్థనా పరులనే విశ్వాసులు ఏం చేసింది? కాల్చేసిందండి. ప్రార్థనా పరులనే బోధకులు కాల్చింది. కాలి దేవదారు వృక్షాలు కాలిపోయాయి. లెబనోను వృక్షాలు కాలిపోయాయి. దేవదారు వృక్షాలు కాలిపోయినాయి. అనేక సంఘాలలో ఉండిన ప్రార్థనాత్మను ఏం చేసింది? అగ్ని కాల్చేసింది.